Subscribe to కలర్ భారత్ బంగ్లా మధ్య రేపు హైదరాబాద్ వేదికగా మూడో టీ ట్వంటీ మ్యాచ్ జరగనుంది తొలి రెండు మ్యాచ్లు గెలిచిన టీమిండియా సిరీస్ ను కైవసం చేసుకుంది అయితే తొలి రెండు మ్యాచ్ల్లో అవకాశం రాని ఆటగాళ్లను చివరి మ్యాచ్లోకి లోకి తెలుస్తోంది అంతేకాకుండా గత రెండు మ్యాచ్ల్లో ఆట తీరు సరిగ్గా లేని ఆటగాళ్ల ప్రదర్శనను కూడా పర్యవేక్షిస్తారు ఈ ఆటగాళ్లు మూడో మ్యాచ్లో కూడా రాణించలేకపోతే తదుపరి సిరీస్లో కష్టమే మూడో టీ ట్వంటీలో సంజు శాంసన్ అభిషేక్ శర్మల ప్రదర్శనపైనే అందరి దృష్టి ఉంటుంది ఈ ఇద్దరు ఆటగాళ్లు గత రెండు మ్యాచ్ల్లో విఫలమయ్యారు దీంతో మూడో వీరిద్దరికి నిర్ణయాత్మకం కానుంది తొలి రెండు టీ ట్వంటీ శాంసంగ్ అభిషేకులకు ఓపెనింగ్ అవకాశం లభించింది తద్వారా భారీ ఇన్నింగ్స్ లో ఆడే అవకాశం లభించింది అయితే ఈ ఇద్దరు బ్యాట్స్మెన్లు గత రెండు ఇన్నింగ్స్ లో ఫ్లాప్ అయ్యారు తొలి టీ ట్వంటీలో ఇరవై తొమ్మిది పరుగులు రెండో టీ ట్వంటీలో పది పరుగులు చేసి శాంసన్ అవుట్ అయ్యాడు అభిషేక్ శర్మ తొలి టీ ట్వంటీలో పదహారు పరుగులు రెండో టీ ట్వంటీలో పదిహేను పరుగులు చేసి అవుట్ అయ్యాడు మూడో మ్యాచ్ లో వీరిద్దరు నుంచి టీమిండియా భారీ ఇన్నింగ్స్ ను ఆశిస్తోంది అభిషేక్ శర్మ ఇప్పటి వరకు ఏడు టీ ట్వంటీ మ్యాచ్లు ఆడాడు సెంచరీ సాయంతో నూట యాభై ఐదు పరుగులు చేసి మూడు వికెట్లు పడగొట్టాడు కాగా సంజు శాంసన్ ముప్పై రెండు లో రెండు అర్ధ సెంచరీలతో నాలుగు వందల ఎనభై మూడు పరుగులు చేశాడు ఇదిలా ఉండగా కోచ్ గౌతమ్ గంభీర్ కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ మూడో టీ ట్వంటీపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు తెలుస్తుంది మూడో టీ ట్వంటీ టీమిండియా ప్లేయింగ్ ఎలెవెన్ లో ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణాకు చోటు దక్కే అవకాశం ఉంది వర్క్ లోడ్ మేనేజ్మెంట్ ను దృష్టిలో ఉంచుకుని మయాంక్ యాదవ్ కు విశ్రాంతి ఇచ్చి రాణాకు అవకాశం ఇవ్వచ్చు ఇక వరుణ్ చక్రవర్తి స్థానంలో లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయి అవకాశం కల్పించొచ్చు గత రెండు మ్యాచ్ లో వరుణ్ అద్భుతంగా రాణించి జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు సో ఫైనల్ మ్యాచ్ లో వరుణ్ కు విశ్రాంతి కల్పించి రవికి అవకాశం ఇచ్చే ఆలోచనలో మేనేజ్ ఉన్నట్లు సమాచారం టీ ట్వంటీలో బిష్ణోయ్ నెంబర్ వన్ గా రాణిస్తున్నాడు రవి బిష్ణోయ్ ముప్పై రెండు టీ ట్వంటీలో వికెట్లు తీశాడు రియన్ పరాగ్ స్థానంలో తిలక్ వర్మను తీసుకునే అవకాశం ఉంది పరాగ్ లాగే తిలక్ కూడా పిల్లుడు బ్యాటింగ్ తో పాటు స్పిన్ బౌలింగ్ కూడా చేస్తాడు మరి మూడో మ్యాచ్ లో ఆటగాళ్లను మారుస్తారా లేదా ప్రస్తుతం ఉన్న జట్టునే కొనసాగిస్తారా చూడాలి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి